మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పర్యటించారు. శంకుస్థాపన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు గ్రామ స్థాయిలో ఉండే కార్యాలయాల గురించి పాటించుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలు నూతనంగా నిర్మాణం చేయడానికి, అభివృద్ధి పనులు చేయడానికి నిధులు మంజూరు చేస్తున్నారని ఎంపీ అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా డంప్యార్డులు, వైకుంఠధామాల నిర్మాణాలు చేశామని, ప్రతి పల్లెలో నర్సరీ ఏర్పాటు చేసి తద్వారా పల్లెలు సస్యశ్యామలం, ఆకుపచ్చ పల్లె నిర్మాణం చేస్తున్నామని, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసుకుని గ్రామాలు పచ్చదనం పెంపొందిస్తూ చూస్తున్నామని, మిషన్ భగీరథ ద్వారా నీరు అందిస్తున్నామని, పట్టణాల్లో కూడా పట్టణ ప్రగతి నిర్వహిస్తున్నామని, పల్లెకు ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తీరుస్తామని, డంప్ యార్డుల ద్వారా సేకరించిన చెత్తతో వర్మీ కంపోస్టు తయారు చేస్తున్నామని, పల్లెలు పట్టణాలు పరిశుభ్రంగా ఉండేందుకు అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, జెడ్పీటీసీ మాధవీరాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు, గ్రామ సర్పంచ్ పద్మ మల్లేష్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ప్రవేశపెట్టిన అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న పథకాలు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పల్లెల్లో నర్సరీ ఏర్పాటు చేసుకోవడము, పరిశుభ్రంగా ఉంచుకోవడము మరి చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా డంప్ యార్డులను ఏర్పాటు చేసి వైకుంఠ ధామాలను కట్టించి ఆ పల్లెల్లోనూ కరెంటు కూడా సప్లై చేసి మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు అందించి ఆ పల్లెకు ఒక ఇంపార్టెన్స్ ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారే. పల్లె ప్రతి నెల కూడా సర్పంచ్ ఖాతాలోకి డబ్బులు వేసి ఆ నిధులను ఖర్చు పెట్టే విధంగా సర్పంచ్ కూడా టార్గెట్ విధించి పల్లె ప్రకృతి వనాలను కూడా ఏర్పాటు చేసి ఒక పల్లెకు అందాలను తీసుకొస్తా ఉన్నారు. పట్టణ ప్రగతి కూడా అదే విధంగా కొనసాగుతుంది. పల్లె ప్రగతిలో భాగంగా మరి గ్రామ పంచాయతీలు కూడా శిథిలావస్థలో ఉన్నాయి కాబట్టి వాటిలో ఆపరేటింగ్ చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆ శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్ను మరి ఈ రోజు మనం తీసివేసి కొత్త నూతన భవనానికి శంకుస్థాపన ఎంపీ గారి చేతుల మీదుగా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నిజంగా కూడా మరి పల్లెకైతే ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నింటినీ కూడా పల్లె పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి ద్వారా తీర్చుకుంటా ఉన్నాం మేము. ఈ పల్లె ప్రగతిని మంజూరు చేసి ఈ చెత్తను తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి డంప్యార్డులలో వేయడం కావచ్చు, వర్మి కంపోస్టు తయారు చేయడం కావచ్చు, వైకుంఠ ధామాల ద్వారా పేద ప్రజలు ఎవరైనా చనిపోతే భూమి లేని పేద ప్రజలకు మరి ఒక దగ్గర వాళ్ళకు వేదిక ఏర్పాటు చేసే విధంగా వైకుంఠ ధామాలు కట్టించడం, పట్టణాలను పరిశుభ్రంగా పల్లెలను పరిశుభ్రంగా ఉంచడమే మరి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి యొక్క ధ్యేయం. ఆ విధంగా పల్లెలన్నీ కూడా బాగా మరి ఎన్నో సంవత్సరాల నుంచి పురాతన గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉండే మరి గౌరవ ఎమ్మెల్యే గారు పద్మా దేవేందర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా మా గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఎంపీపీ గారు అందరూ ఈరోజు ఈ నూతన గృహము అంటే గ్రామ పంచాయతీ భవనానికి మరి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి రావడం జరిగింది. గ్రామంలో అందరు వార్డు మెంబర్లు, గ్రామ ముఖ్యులు అందరికీ పేరు పేరున వారందరికీ శుభాభివందనాలు తెలుపుకుంటూ, మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇప్పటివరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ మరి గ్రామస్థాయిలో ఉండే ఏ కార్యాలయం కానీ దేన్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని గ్రామాలు కూడా స్వరాజ్యంగా ఉండాలి, అన్ని సస్యశ్యామలంగా ఉండాలి, మరి అన్ని ఆఫీసులు కానీ ఈ ప్రాంతంలో మరి రైతులు కానీ దానికి సంబంధించిన ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలన్నా మరి ఒక మంచి రైతు వేదిక కావాలని చెప్పి ఈరోజు రైతు వేదికలు, కొత్త గ్రామ పంచాయతీలు, కొత్త మండలాలలో మరి అన్ని విధాల సౌకర్యాలు కల్పించుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాల సాయశక్తుల కృషి చేస్తుంది.